वेलकम टू स्मार्ट विलेज कुकिंग चैनल, वेलकम बैक टू माय चैनल। टुडे वच्चेसी बादम मिल्क अंडी एला चेयालो चूद्दाम। मुंदुगा वाटर बॉइल चेसुकोनी 20 నుంచి 25 बादम ముక్కల్ని తీసుకొని ఇలాక 2 నిమిషస్ పాటు బాయిల్ చేసుకోవాలి। ఇలా బాయిల్ చేయడం వల్ల పొట్టు అనేది మంచిగా ఊడి వచ్చేస్తుంది। ఇలా పొట్టు వేసుకోవడం ఒకవేళ వేసుకుంటే మంచిగా కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి, టేస్ట్ కూడా బాగుండదు। సో ఇలా ముందుగా మిల్క్ అనేది బాయిల్ చేసుకోవాలి। తర్వాత ఇలా ఉడకబెట్టుకున్నాం కదా బాదం, ఇలా పొట్టు తీసుకొని సెపరేట్ చేసుకోవాలి। మంచి కలర్ అనేది వస్తుంది, మంచి టేస్ట్ కూడా బాగుంటుంది। సో చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో, చాలా సింపుల్ టెక్నిక్ అండి ఇది। యూస్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి। సో ఇలా తీసేసుకున్నాం కదా, దీన్ని మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా మిల్క్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। సో ఇలా మరుగుతున్న పాలలో పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ పాలని కలుపుతూనే ఉండాలండి, లేకుంటే మీగడలాగా కట్టేస్తుంది। సో కాబట్టి కలుపుతూనే ఉండాలి। మిల్క్ ఎంత తీసుకున్నామో అందులో పావంతు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి, అప్పుడే బాదం మిల్క్ అనేది టేస్టీగా ఉంటుంది, చిక్కగా రావాలి మిల్క్ అనేది। ఇది మీరు కూల్గా తాగొచ్చు, హాట్గా తాగొచ్చు। ఈ సమ్మర్ డ్రింక్ అయితే చాలా బాగుంటుంది, సో ఎక్కువ సమ్మర్లో లిక్విడ్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది। సో ఇలా మరిగించుకుంటూ కలుపుతూ ఉండాలండి। మీరు కావాలంటే మధ్య మధ్యలో బాదం ముక్కలు అలా వేసుకోవచ్చు, మీకు టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకొని అలా ఒక 10 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి। సో చూసారు కదా ఇలా మీగడ చుట్టూ చేరుకుంటుంది, దాన్ని కూడా కలుపుతూ చేసుకోవాలి। తర్వాత మీరు యాలకులు ఫ్లేవర్ అండి చాలా బాగుంటుంది, కావాలంటే మీరు కుంకుమప్పు ఉంటుంది కదా అది వేసుకుంటే మంచి కలర్ అనేది బాగుంది, అది లేదు కాబట్టి నేను యాలకుల పౌడర్ వేసుకున్నాను। సో ఇది కూల్ అయ్యాక ఇలా కలుపుతూ వేసుకున్న దాన్ని ఇలా గ్లాస్లో వేసుకొని సర్వింగ్ చేసుకోవడమే। సో చాలా సింపుల్ అండి, సో మీరు కూడా ట్రై చేయండి। మధ్య మధ్యలో బాదం ముక్కల్ని వేసుకొని ఇలా సర్వింగ్ చేసుకోవడమే। సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।